అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 15 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకులకు నమ్మకమైన నేస్తంగా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు యాత్రా ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందింది. గత వారం హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి యాత్రా విషయాల గురించి తెలుసుకున్నాం కదా, మరి ఈ వారం గుజరాత్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతాల గురించి మొదలగు విషయాలు తెలుసుకోవడానికి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి అరవింద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గుజరాత్లో పుణ్యక్షేత్రాలు అలాగే తీర్థక్షేత్రాలు ఏమేమి ఉన్నాయండి? గుజరాత్ రాష్ట్రం చాలా ప్రాముఖ్య భారతదేశంలో యాత్రా ప్రపంచంలో చాలా ప్రాముఖ్యం పొందినటువంటి రాష్ట్రం. అక్కడ మనకు 2 జ్యోతిర్లింగాలు, తర్వాత ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకు ఉంటాయి. సోమనాథ్ క్షేత్రం కానివ్వండి, ద్వారకా క్షేత్రం కానివ్వండి, అదేవిధంగా నాగేశ్వరం ఇంకో జ్యోతిర్లింగం కానివ్వండి, బెట్ ద్వారకా, ఇవన్నీ కూడా గుజరాత్ ప్రాంతంలో ఉంటాయి. అదేవిధంగా మనకి రన్ ఆఫ్ కచ్ అని ఎంతో మనకి అందంగా మనకి సీషోర్ కూడా మనకు గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా పర్యాటక సంబంధించి మనకి మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, సో ఎన్నో ప్రాంతాలు మనకి గుజరాత్ రాష్ట్రంలో చాలా యాత్రికులకు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ప్రాంతాలు మనకి గుజరాత్లో ఉంటాయి. సో ఆ విధంగా గుజరాత్ యాత్ర గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే అండి. అలాగే గుజరాత్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి యాత్రకు సంబంధించి? గుజరాత్ వెళ్ళడానికి మనకు ఫ్లైట్ ఈజీగా మన హైదరాబాద్ నుంచి కానివ్వండి, వైజాగ్ విజయవాడ ఈ ప్రాంతాల నుంచి కానివ్వండి, గుజరాత్ వెళ్ళడానికి ఫ్లైట్ మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా ట్రైన్ కూడా మనం హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రైన్ సౌకర్యం, రాజ్కోట్ ద్వారకా వరకు కూడా మనకు ట్రైన్ సౌకర్యం ఉంటుంది. చాలా మనకి ఈ మధ్యకాలంలో గుజరాత్ వెళ్ళే మన యాత్రికులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మా ద్వారా ఎంతోమంది గుజరాత్ యాత్రకు చాలామంది వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా భారతదేశంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ గుజరాత్ రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా ద్వారకా సోమనాథ్ కానివ్వండి, బెట్ ద్వారకా నాగేశ్వర ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా డ్యూ డామన్ అని ఒక చిన్న ఐలాండ్, అక్కడ మన యూనియన్ టెరిటరీ కూడా ఉంటుంది, ఆ ప్రాంతానికి కూడా చాలామంది యాత్రికులు వెళ్తూ ఉంటారు. అలాగే గుజరాత్తో పాటు మీరు ఇంకా ఏ యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు? మా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున టూర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా నార్త్లో శ్రీనగర్ నుంచి మొదలుకొని బాటమ్ మనకి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి డార్జిలింగ్ గ్యాంగ్టాంగ్ వరకు, సో అన్ని ప్రాంతాలకు మనం అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మంచి ధరలకు చాలా బెస్ట్ ప్యాకేజెస్ మేము ఆఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రయాణం చేసే వారికి యాత్రికులకి ఎలాంటి వసతులు కల్పిస్తారు? భోజన సౌకర్యాలు కానివ్వచ్చు, అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 15 సంవత్సరాల నుండి యాత్రికులకు ఎంతో నమ్మకమైన యాత్రా సంస్థగా మేము పేరు తెచ్చుకున్నాం. ప్రతి ప్రాంతానికి భారతదేశంలో ఏ ప్రాంతానికైనా పిల్గ్రిమేజెస్ కానివ్వండి, టూరిస్ట్ స్పాట్స్ కానివ్వండి, మనకు నార్త్లో వస్తే సిమ్లా, కుల్లు, మనాలి ఆ ప్రాంతానికి కానివ్వండి, డార్జిలింగ్ గ్యాంగ్టాక్ కానివ్వండి, ఏ ప్రాంతానికైనా చక్కటి వసతి సౌకర్యాలు, అదేవిధంగా మన లైవ్ కిచెన్ తోటి మనకి ఈ టూర్స్ కండక్ట్ చేస్తాం. ఓకే, అలాగే మనకి మార్కెట్లో కూడా ఇంకా చాలా ట్రావెల్స్ ఉన్నాయి, సో దానికి దీనికి డిఫరెన్స్ మన అరవింద్ ట్రావెల్స్కి సంబంధించి ఎలా ఉంటాయి ఫెసిలిటీస్? మార్కెట్లో టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా నమ్మకంతో కూరుకున్నటువంటి బిజినెస్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళకి రిఫర్ చేసి వేరే వాళ్ళకి ఆ విధంగా మాతోటి టూర్కు వస్తూ ఉంటారు. సో అదేవిధంగా దీనికి ముఖ్యంగా ఏంటంటే మేము ఏ విధంగా వీళ్ళని కేర్ చేస్తాము మాతో పాటు వచ్చిన వాళ్ళకు, సో దాన్ని బట్టి మా ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని బట్టి ఆ సర్వీస్ టూరిజమే సర్వీస్ సెక్టర్ అన్నమాట, మా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. అదేవిధంగా
వాళ్ళకి సౌకర్యాలు కూడా అదేవిధంగా ఉంటాయి. వాళ్ళకు ఎటువంటి కష్టం కాకుండా ప్రతిసారి కూడా మేము అన్నీ కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని చేస్తూ ఉంటాం. ఓకే అరవింద్ గారు, మన కాలర్ రెడీగా ఉన్నారు. పద్మిని గారు నమస్తే అండి. హలో. హలో. నమస్తే అండి పద్మిని గారు. నమస్కారం అండి. సో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, దానికి సంబంధించి మనతో పాటు అరవింద్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో అడిగి మాట్లాడి తెలుసుకోండి. హలో అరవింద్. అమ్మా నమస్కారం పద్మిని గారు, చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి? నేను ఫేస్బుక్ లో చాలా ఫాలో చేస్తాను సార్. అమ్మా అప్డేట్స్ చూసుకుంటాను, అందులో రేట్ చూసాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మేము కూడా ఫ్యామిలీకి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట, ఔటింగ్ వెళ్దాము అనేసి. అమ్మా సో ఎక్కడ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారమ్మా? మనాలి అనుకుంటున్నాను సార్. మనాలి అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉన్నాయా సార్ ప్యాకేజెస్ అక్కడికి? డెఫినెట్గా అమ్మ, మనాలి మన భారతదేశంలో బెస్ట్ హిల్ స్టేషన్. అది చాలా బ్రహ్మాండంగా మనాలి ఉంటుంది. అంత హైస్ మంచు కొండలతోటి ఆ మనాలి ప్రాంతం అంతా ఉంటుంది. సిమ్లా, మనాలి అని హిమాచల్ ప్రదేశ్. అంటే అదే సార్, ఎలా ప్రాసెస్? ఎలా? డెఫినెట్గా అమ్మ, మీరు మీకు షో అయిన తర్వాత నేను కాల్ చేస్తాను, లేదు అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు మీరైనా కాల్ చేస్తే మనాలికి సంబంధించిన ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయి, లేదా ఇంకా వేరే ఏదైనా మీకు కావాల్సిన ప్యాకేజెస్ ఏమేమి ఉంటాయి, మా స్టాఫ్ మీకు వివరిస్తారు. సో దాని తర్వాత మనం మీకు హౌస్ కరెక్ట్ ప్యాకేజ్ మీకు సెట్ అయిన తర్వాత దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ. ఓకే అరవింద్ గారు, అలాగే కోవిడ్ కారణంగా ఏమైనా ఇబ్బందులు పడ్డారా, అంటే యాత్రకి సంబంధించి యాత్రికులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అమ్మా కోవిడ్ ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారి మానవాళినంతాన్ని కూడా కుదిపేసినది వాస్తవం. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మనకి ఈ 1 వీక్ 10 డేస్ బ్యాక్ చాలా కేసులు పెరిగాయని అన్నా, మళ్ళీ లేటెస్ట్గా అవి 1-2 డేస్ అన్నీ కూడా కొంచెం కేసెస్ తక్కువ ఉంటున్నాయి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ మనకి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది అద్భుతంగా కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం పత్రికా మీడియా మాధ్యమాల ద్వారా ప్రధానమంత్రి గారు కూడా మనకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నారు. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా మనకు వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ కానీ చాలామంది వ్యాక్సిన్స్ వేసుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ ఇది చాలా రోజులు ఉండదు, ఇది 1 మంత్ 2 మంత్స్లో మొత్తం వ్యాక్సినేషన్ అవుతుంది అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ కోవిడ్ గతంగానే ఉండిపోతుంది, ఇంకా మనకు ఉండదు, మనం ఆ కోవిడ్ విషయంలో భయపడాల్సిన పని లేదు అని నేను అనిపిస్తుంది. మనకు కనిపిస్తున్న వాతావరణం కూడా అదే అనిపిస్తుంది. కొన్ని రీసెంట్గా అయింది వాస్తవమే, పెరిగినాయి అంటున్నారు, బట్ మళ్ళా 1-2 డేస్లో చూస్తే తగ్గినాయి. అదే హ్యాండ్లో ఆ వ్యాక్సినేషన్ కూడా ప్రాపర్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండిల్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ప్రభుత్వ రంగాలు దాన్ని చేస్తున్నారు. దాని గురించి ఆలోచించొద్దు, అది అయిపోయిందనే మనం భావిస్తామని నాకు అనుకున్న అభిప్రాయం. ఓకే అండి, హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో. నమస్తే చిన్మయ్య గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అరవింద్ గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి అమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడి నుంచి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరము గ్యాంగ్టాక్ డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటున్నామండి. డెఫినెట్గా అమ్మా, డార్జిలింగ్ గ్యాంగ్టాక్ సమ్మర్లో చాలా బాగుంటుంది. పెద్ద హిల్ స్టేషన్ అది, మనకి అది మేము మేలో వెళ్ళాలనుకుంటున్నామండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలకత్తా, మన హైదరాబాద్ నుంచి కలకత్తా, కలకత్తా మీదుగా మనం ఎన్జేపీ ఆ ద్వారా డార్జిలింగ్ కానీ గ్యాంగ్టాక్ కానీ, దానిపైన గౌహాటీ ప్రాంతం కానీ, సిక్కిం కానీ, షిలాంగ్ ఈ ప్రాంతాలకు కూడా మేము ప్యాకేజెస్ అందుబాటులో పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్మయ్య గారు మీ నంబర్ నేను నోట్ చేసుకుంటాను, షో అయిపోయిన తర్వాత డెఫినెట్గా మీకు కాల్ చేసి మీకు అవసరం ఉన్న ప్యాకేజ్ని మేము రెడీ చేసి పంపిస్తాం, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు మీరు కాల్ చేసి మా స్టాఫ్ మీకు వివరంగా ఈ ప్యాకేజ్ సంబంధించిన వివరాలు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఓకే, అలాగే చార్ధామ్ యాత్ర గురించి ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా? చార్ధామ్ యాత్ర ఇది హిందువులకు అందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి యాత్ర. మనకేంటంటే చార్ధామ్ అంటే భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఈ చార్ధామ్ ఉంటుంది. అది యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్,
యమునోత్రి అంటే యమునా నది ఎక్కడైతే ఉద్భవించి మన భారతదేశంలో ప్రవహిస్తుందో ఆ ప్రాంతాన్ని యమునోత్రి అంటారు. అదేవిధంగా గంగోత్రి, ఈ యమునా గంగా రెండు కూడా మన భారతదేశానికి జీవనదులు. సో ఆ ఎక్కడైతే ఇవి పుట్టి మన భారతదేశంలో ఎంటర్ అవుతున్నాయో ఆ ప్రాంతాన్ని యమునోత్రి గంగోత్రి అని అంటారు. సో ఈ రెండు జీవనదుల్లో పుట్టుక స్థానాల్లో మనం పూజా కార్యక్రమాలు స్నానాదులను పూర్తి చేసుకొని కేదార్నాథ్ బద్రీనాథ్, కేదార్నాథ్ అంటే పరమశివుడు అక్కడ లింగంగా స్వయంభుగా వెలిసినటువంటి ప్రాంతాన్ని కేదార్నాథ్ అంటారు. కేదార్నాథ్ చాలా పెద్ద చరిత్ర ఉంది. మనం తర్వాత కేదార్నాథ్ దాని విషయంలో చారిధాములు మనం చర్చిద్దాం. కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అద్భుతం. కేదార్నాథ్ ప్రాంతం అనేది ఎంత ఒక దాదాపు సీతాపూర్ అనే ప్రాంతం నుంచి కొండ పైన అంటే కొండలని దాటుకుంటూ ఒక 14 కిలోమీటర్లు యాత్ర చేస్తే అక్కడ కేదార్నాథ్ శివాలయం ఉంటుంది. చాలా ఎంత సైలెంట్గా ఆ ప్రాంతం ఉంటుంది అంటే అసలు మన చౌలే జిల్లం అంటే అంత విధంగా ఆ ప్రాంతం ఉంటుంది. డెఫినెట్గా హిందువుగా పుట్టిన వారు మన హైందవ మతం ఉన్నవారు తప్పకుండా లైఫ్లో ఒకసారైనా కేదార్నాథ్ బద్రీనాథ్ చారణం చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా బద్రీనాథ్ క్షేత్రం కూడా దాదాపు 20,000 ఫీట్ హైట్లో ఈ బద్రీనాథ్ క్షేత్రం ఉంటుంది. అది కూడా నరనారాయణుడు తన నివాసంగా ఏర్పరచుకొని ఆ ప్రాంతంలో ఉండడని మన పూర్వీకులు కానీ మన పురాణాలు కానీ చెప్తూ ఉంటాయి. సో ఇంతటి మహత్తు గలటువంటి ఈ చార్ధామ్ యాత్ర డెఫినెట్గా ఒకసారి చేయాలా. మేము చాలా సంవత్సరాల సంది దాదాపు 12-13 సంవత్సరాల సంది చార్ధామ్ యాత్ర చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల చేయలేకపోయాం. సో ఈ సంవత్సరం చాలా పెద్ద లెవెల్లో చాలా 4-5 గ్రూపులు అంతకంటే ఎక్కువనే గ్రూప్స్ ఈరోజు మనకు అన్ని బుకింగ్స్ అయి ఉన్నాయి ఆల్రెడీ. చార్ధామ్ యాత్ర కూడా ఎవరైనా రావాలనుకున్నవారు డెఫినెట్గా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీ చార్ధామ్ యాత్ర యాత్రను పరిపూర్ణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు టూర్స్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అరవింద్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు సార్? సార్ నా పేరు జయంత్ గౌడ్ సార్, నేను మైసూర్ మండలం కలకూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ నమస్కారం సార్, బాగున్నారా? మేము 2019 జూన్ లో మీతో పాటు గుజరాత్. అవునవును సార్, గుర్తుంది సార్. గుర్తుపట్టిరా? గుర్తుంది గుర్తుంది, సంతోషం. థ్యాంక్ యూ సార్. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము మీ గుజరాత్ మళ్ళీ ఇట్లా చూసి ఫోన్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, మాకు ఇప్పుడు సేమ్ అదే ట్రిప్, మాకు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. చార్ధామ్ టూర్ గురించి మాకు డీటెయిల్స్ కావాలి అరవింద్ సార్. తప్పకుండా సార్, ఇప్పటి వరకు అకామిడేషన్ కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వాళ్ళు. ఇప్పటికే చాలా జరుగుతుంది, నా టైం లేకపోయింది. ఇప్పుడు మీ స్క్రోల్ చూసి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మాకు ఆ చార్ధామ్ డీటెయిల్స్ కొంచెం మాకు సేమ్ అట్లాగానే మాకు చెప్పండి సార్. కొంచెం తప్పకుండా సార్, ఇప్పటి వరకు నేను చెప్పినాను. పరిస్థితులు చేయొచ్చునా వద్దా అదో డౌట్ ఉంది. లేదు లేదు సార్, ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు సార్. మనకి ఒక 5 సంవత్సరాల కింద ఒక పెద్ద ప్రళయం వచ్చింది చార్ధామ్ యాత్రలో, కేదార్నాథ్ దగ్గర. అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది చనిపోయినారు. సో దాని తర్వాత అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కానివ్వండి, భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, ఎన్నో మెజర్స్ తీసుకొని రోడ్లన్నీ వైట్ చేశారు. సో లాస్ట్ ఒక 5 ఏళ్ళ కింద ఉన్నట్టు పరిస్థితి ఇవాళ చార్ధామ్ లేదు. అయినా కానీ అనుభవజ్ఞం గల అనుభవంలో ఉన్నటువంటి యాత్ర టూరిస్ట్ ద్వారా మీరు వెళ్తే డెఫినెట్గా మీకు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. మా సర్వీసెస్ మీరు ఆల్రెడీ చూసారు, నాకు గుర్తుంది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు మాతో. ఇప్పుడు ఇది చేస్తే మాకు ద్వాదశ జ్యోతిర్లింగాలు పూర్తి అవుతుంది సార్. మీ తోటి తీసుకుంటే మాకు పరిసమాప్తం అయిపోతుంది జ్యోతిర్లింగాలు. తప్పకుండా తప్పకుండా, మీకు మీకు ఈ షో అయిపోయినాక ఇమీడియట్గా మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ గిట్టా మాకు మీకు మళ్ళీ ఫోన్ చేసి అడగాల సార్? లేదు, మీకు నేను కాల్ చేస్తాను సార్, ఇది అయిపోయినాక కాల్ చేస్తాను. స్క్రీన్ పైన నంబర్కి కూడా మీరు కూడా కాల్ చేయొచ్చు, మా స్టాఫ్ మీకు అన్ని డీటెయిల్గా వివరిస్తారు. థ్యాంక్ యూ జయందర్ గారు. థ్యాంక్ యూ సార, థ్యాంక్ యూ సార్. అంటే ఈ యాత్రకి సంబంధించి మీరు కొన్ని ప్లేసెస్ అనేది పెడతారా, అంటే యాత్ర చేయడానికి వచ్చిన ప్రయాణికులకి చెప్పిన యాత్రని మీరు తీసుకుని వెళ్తారా? ఏమో భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలకు టూర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మేము దాదాపుగా 15 సంవత్సరాల సంది ఈ టూరిజం బిజినెస్లో ఉన్నామన్నమాట. సో ఈ కోవిడ్ వల్ల ఇప్పుడు మాత్రం
విదేశీ యాత్రలు మాత్రం ఇప్పుడిప్పుడే చేసే అవకాశం లేదు. సో దేశీయంగా యాత్రలు మాత్రం బుకింగ్ స్టార్ట్ చేసాం, బుకింగ్స్ అవుతున్నాయి, టూర్కి వెళ్తూ ఉన్నారు కూడా. సో భారతదేశంలో ఏ కార్నర్కి అయినా కానీ, ఏ హిల్ స్టేషన్ అయినా కానీ, ఏ పుణ్యక్షేత్రమైనా కానీ, ఏ ఎటువంటి హిల్ మన టూరిస్ట్ స్పాట్స్ కానీ, మేము చాలా అనుభవంగా చాలా సౌకర్యవంతంగా వాళ్ళకి కస్టమర్ టేస్ట్ని బట్టి వాళ్ళకి ఉన్న బడ్జెట్ని బట్టి మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా గ్రూప్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు మేము టూర్స్ చేస్తూ ఉంటాం. ట్రావెల్స్లో గ్రూప్స్కి ఎలా ఉంటుంది ప్యాకేజెస్, అలాగే ఇండివిజువల్గా వెళ్ళాలంటే ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయమ్మా. గ్రూప్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. గ్రూప్ వల్ల ఏమవుతుందంటే లైవ్ కిచెన్ మనం ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఒక 30-35 గ్రూప్ ఉన్నారనుకోండి, మన ప్రాంతం ఇప్పుడు ఏంటంటే నార్త్ ఇండియా కానివ్వండి, ఇక్కడ గుజరాత్ సైడ్ కానివ్వండి, డార్జిలింగ్ గ్యాంగ్టాక్ సైడ్ ఎటు కానీ, సౌత్ తప్ప మిగతా ఏ భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా భోజనానికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నమాట. మనకేంటంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో మనము మన అన్నం పప్పు ఈ విధంగా మనకు ఆహార రుచులు అలవాటై ఉంటాయి. సడన్గా ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఒకరోజు రెండు రోజుల తర్వాత మనకు అర్థం కాదు, అసలు తినలేకపోతాం. రోటీస్ కానీ, దాల్ చాల్ కాల్చి, మన ఇంకోటి రాజ్మా టైప్ కానీ, పూరీస్ కానీ, అట్లా అక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ వంటకాలు ఉంటాయి. సో దానివల్ల ప్రేక్షకులు ఏమవుతారంటే పర్యాటకులు ఇబ్బందికి లోనవుతారు. సో అది అధిగమించడానికి మేమేం చేస్తామంటే ఇక్కడి నుంచి లైవ్ కిచెన్ మా వంట వాళ్ళతోటి తీసుకొని వెళ్తుంటాం. అది ఎప్పుడు సాధ్యం? గ్రూప్గా ఉంటేనే సాధ్యపడుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి గ్రూప్గా ఉంటే చాలా బాగా వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి. అదేవిధంగా కొంచెం రేట్లో కూడా చాలా తక్కువ ఉంటుంది గ్రూప్లో అయితే. ఇండివిజువల్ ప్యాకేజెస్ అయ్యేసరికి భోజనం ఏర్పాటు మాత్రం మనం చేయలేం. అక్కడ లభ్యమైనటువంటి వసతి కానీ, అక్కడ లభ్యమైనటువంటి భోజన వ్యవస్థతోటే మేము లింకప్ అయ్యి వారికి ఆ విధంగా వాళ్ళకి భోజనాలు అవన్నీ ఇండివిజువల్ ప్యాకేజెస్ అరేంజ్ చేస్తాం. ఏదైనా వాళ్ళకి వాళ్ళు యాత్ర పోవాలన్న తలంపు ఉంటే చాలు, మాకు కాల్ చేయండి. డెఫినెట్గా మీ యాత్రలో భాగమై మేము కూడా మీతో పాటు యాత్ర చేస్తాం. అందుకే మనకి గుజరాత్ వెళ్ళాలంటే మెయిన్ ఒక పుణ్యక్షేత్రం అనేది ఉంటుంది. సో గుజరాత్లో అలా ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి? ఇంతకుముందు చెప్పినట్టమ్మా, గుజరాత్లో చాలా పెద్ద రాష్ట్రం అమ్మా. గుజరాత్లో యాత్రాపరంగా చాలా, అక్కడ ఆ గుజరాతీయులు కూడా డెఫినెట్గా ఒక ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. మనకు అక్కడ అతిపెద్ద క్షేత్రం వచ్చేది సోమనాథ్ క్షేత్రం, జ్యోతిర్లింగం. అదేవిధంగా దానికి ఒక 100 కిలోమీటర్ దూరంలో నాగేశ్వర్ అనే ప్రాంతం ఉంటుంది, అది కూడా జ్యోతిర్లింగం. సో ద్వారకా, శ్రీకృష్ణుడు ఆ చరిత్ర మనకు తెలుసు, ద్వారకా ప్రాంతం కూడా గుజరాత్లోనే ఉంటుంది. బెడ్ ద్వారకా అక్కడే ఉంటుంది. సో అదేవిధంగా డ్యూ డామన్ అని ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకు గుజరాత్లో వస్తుంది. సో రీసెంట్గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాజీ మన హోమ్ శాఖ మంత్రులు నిలువెత్తు చాలా పెద్ద విగ్రహం బరోడా ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతోటి చాలా బ్రహ్మాండంగా అక్కడ సర్దార్ పటేల్ వారి సరోవర్ డ్యామ్ పైన నిర్మించడం జరిగింది. దానికి మాత్రం తండోపతండాలుగా దేశ నలుమూల నుంచి ఆ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు వస్తూ ఉంటారు. అది లేటెస్ట్ అట్రాక్షన్ మనకి బరోడా నుంచి 100 కిలోమీటర్ దూరంలో కెవేడియా కాలనీ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సరోవర్ డ్యామ్ పైన ఈ విగ్రహాన్ని మనం నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. బ్రహ్మాండంగా ఉంటుంది చాలా, అది చూడడానికి కళ్ళు జరుపవన్న అంత పరిస్థితిలో ఆ విగ్రహం ఉంటుంది. అది చూడడానికి చాలామంది పర్యాటకులు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నారు. మనకు సౌకర్యాల పరంగా కూడా హైదరాబాద్ టు అహ్మదాబాద్కి ఫ్లైట్ లభ్యం ఉంది. సో మనకు గుజరాత్ యాత్ర చాలా చక్కగా, చాలా సౌకర్యవంతంగా మేము నిర్వహిస్తూ ఉంటాం. గుజరాత్ యాత్ర ఎవరైనా చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళ టేస్ట్ ప్రకారం ప్యాకేజెస్ రెడీ చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే రేణుకా గారు. నమస్తే. ఓకే అండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యాత్రకి సంబంధించి అరవింద్ గారితో మాట్లాడండి. అమ్మ నమస్కారం. అమ్మ చెప్పండి. నమస్తే.
అమ్మా చెప్పండి. సార్ మాకు చార్ధామ్ యాత్ర గురించి చెప్పండి సార్. మాకు అక్కడ తప్పకుండా అమ్మా. ఇంతకుముందు నేను చార్ధామ్ యాత్ర విషయమే అన్ని క్లియర్గా చెప్పాను. నిజంగా అమ్మ చాలామంది కూడా ఈ చార్ధామ్ యాత్ర ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం కాదు చాలా ఏళ్ళ సంది చార్ధామ్ యాత్ర పట్ల ఒక భక్తి భావంతో ఒక ఒక రకమైన హైందవులందరూ హిందువులందరూ కూడా అత్యంత భక్తిభావంతో ఈ చార్ధామ్ యాత్రను చూస్తూ ఉంటారు. డెఫినెట్గా అమ్మ మా దగ్గర చార్ధామ్ యాత్రకు సంబంధించిన ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు సవివరంగా ఈ చార్ధామ్ యాత్ర వివరాలు వివరిస్తారు. ఇది చార్ధామ్ యాత్ర వచ్చేసమ్మ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇది నిజంగా కూడా ఎంతో పవిత్రమైన యాత్ర అమ్మ. హిందువుగా పుట్టిన అందరూ కూడా ఒక వాళ్ళ జీవితకాలంలో ఒకసారి దర్శనం చేసుకోవాలా. సో తప్పకుండా మీరు మన షో అయిపోయిన తర్వాత నేను కాల్ చేస్తాను, లేదా మీరైనా కాల్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు ఈ చార్ధామ్ యాత్ర వివరాలు వివరిస్తారు. థ్యాంక్ యూ అమ్మా. గారు అంటే ఈ అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే 15 సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక నమ్మకంగా ఉంటుంది. సో దీని స్పెషల్ ఏంటి, అసలు ఓన్లీ యాత్రలకే ఇది స్పెషలా లేకపోతే వేరే ప్రదేశాలకు కూడా తీసుకెళ్తూ ఉంటారు? అమ్మ మేమేంటంటే 15-14 సంవత్సరాల సంది ఈ టూరిజం ఫీల్డ్లో వచ్చిన తర్వాత దాదాపు ఒక 400-500 గ్రూప్లు టూర్స్ మేము చేసిన అనుభవం మాకుంది. భారతదేశంలో ప్రతి ప్రాంతానికి కూడా మేము యాత్ర మా యాత్రికులను తీసుకుపోయినటువంటి అనుభవం మామూలుగా కాదు. లైవ్ కిచెన్ తోటి తీసుకుపోయినటువంటి అనుభవం, ఆ అనుభవంతో మేము పర్ఫెక్ట్గా మాతో పాటు వచ్చిన వాళ్ళకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. సో పిల్గ్రిమేజెసే కాకుండా ఈ ఎన్నో హిల్ స్టేషన్స్ కానివ్వండి, ఇప్పుడు గోవా లాంటి బీచెస్ ఉన్న టూరిస్ట్ స్పాట్స్ కానివ్వండి, ఈ డార్జిలింగ్ గ్యాంగ్టాక్ కానివ్వండి, ఇక్కడ కేరళ కానివ్వండి, కన్యాకుమారి ఈ ప్రాంతం కానివ్వండి, సో శ్రీనగర్ ఆ ప్రాంతం కానీ, శ్రీనగర్ కూడా ఈ మధ్యకాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇప్పుడు Article 361 రద్దు అయిన తర్వాత తండోపతండాలుగా శ్రీనగర్ ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడతా ఉన్నారు. ఫ్లైట్స్ అన్నీ కూడా శ్రీనగర్ బౌండ్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. మేము కూడా ఎంతోమంది గ్రూప్స్ ఈ మధ్యకాలంలో శ్రీనగర్కి పంపించడం జరిగింది. సో శ్రీనగర్లో ఇప్పుడు చాలా సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఎంతో అక్కడ దాల్ లేక్ కానివ్వండి, శంకరాచార్య టెంపుల్ కానివ్వండి, మొగుల్ గార్డెన్స్ కానివ్వండి, అక్కడ గుల్మార్గ్ అనే ప్రాంతం కానివ్వండి, సోన్మార్గ్ కానివ్వండి, పెహల్గామ్ కానివ్వండి, అదేవిధంగా జూలై ఆగస్టులో అమర్నాథ్ కూడా ఒక ముఖ్యమైన పిల్గ్రిమేజ్. అమర్నాథ్ యాత్ర కూడా మనకి ఆ శ్రీనగర్ ప్రాంతంలో మనకి చాలా బ్రహ్మాండంగా, శ్రీనగర్ నుంచి బాల్టాలను 100 కిలోమీటర్ దూరం పోయిన తర్వాత బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర పోవాల్సి ఉంటుంది. ఆ అమర్నాథ్ విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ శివరాత్రి రోజు ఒక స్పెషల్ కార్యక్రమం మనం అరేంజ్ చేసుకొని అమర్నాథ్ విషయాలు మనం శివరాత్రి రోజు మనం చెప్పుకుందామమ్మ. సో బ్రహ్మాండంగా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలి అంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు డెఫినెట్గా మీకు అవసరం ఉన్నటువంటి యాత్ర సంబంధించినటువంటి విషయాలు మీకు వివరంగా వివరించి మీ యాత్రలో మేము పాల్పంచుకుంటాం. ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ. అంటే యాత్ర ఎలా చేయాలి, గుజరాత్ యాత్ర ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా ట్రావెలింగ్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించి కూడా మంచి చక్కటి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ్ళ అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లైవ్ షో. థ్యాంక్ యూ.